మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయ్ అనే మహిళ పూరీ జగన్నాథస్వామికి మహాభక్తురాలు. ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలన్నీ తీరిన తర్వాత పూరీ జగన్నాథస్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండిపోయింది. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది. ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం. అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడీ అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాతథంగా ఆలయానికి పంపేది. అక్కడ కూడా నివేదనమయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది. క్రమక్రమంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడీ ఇష్టభోగమైపోయింది. ముందస్తుగా కర్మాబాయ్ పంపిన కిచిడీ పూర్తికానిదే, మిగిలిన భోగాలేవి సక్రమంగా అమరేవి కావు. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు. అనతి కాలంలోనే ఈ కర్మాబాయ్ భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరీయాత్ర సందర్భంగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్లాడు. ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు. ఒక మడి, ఆచారం ఏమీ లేకుండా వండిస్తున్న పద్ధతి అస్సలు నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదనం చేసి అదే పదార్థాన్ని జగన్నాథస్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చనేలేదు. ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకుని వంట చేయాలి అని కూడా చెప్పాడు. అమాయకురాలైన కర్మాబాయ్ అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్ళు తప్పు చేశాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టే పాటించాలి అని అనుకుంది. మర్నాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి, ఆకలికి తాళలేకపోతున్నాను అని, ఏ ఉంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడ ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. అది గుడికి పంపి అర్చకులు నివేదనం చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకొని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది. తాను ఇంట్లో చేసిన కిచిడీ ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అదెలాగో గుడికి పంపదు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు. కనుక ఆ కిచిడీ ఆ సాధువుకిచ్చేస్తే పోలా అని అనుకుంది. అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది, ఆ ప్రాణాలు నిలబడతాయి అని అనుకుంది. ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదనం చేసిన కిచిడీ వడ్డించింది. అతనెంతో ఆత్రంగా, ఆప్యాయంగా ఆ కిచిడీ తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మడి కట్టుకుని గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురుచూస్తున్నారు. ఇంత ఆలస్యమేమిటమ్మా అని విసుక్కుని ఆ వంటను తీసుకుని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. స్వామి నోటికంతా కిచిడి అంటుకుని ఉంది. మూతి సరిగ్గా కడుక్కోని చిన్నపిల్లాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది. ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అంటుకుని ఉండడం అరిష్టమని భావించారు అర్చకులు. ఆ బైరాగిని అడిగారు, స్వామి నీవు అడిగితే పలుకుతారు కదా, అసలేమైందో కనుక్కోండి అని అడిగారు. సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. అప్పుడు ఆ స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది. బైరాగి, నీకొక్కడికే కాదు, ఇక్కడున్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కేవలం భక్తిశ్రద్ధలతో పరిశుద్ధంతరంగయైన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడీ భోగమంటే నాకిష్టమని మీకందరికీ తెలుసు. కాని నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్లి భక్తిశ్రద్ధలతో బాటు ఆచారాలు వ్యవహారాలు అంటూ నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అని అభిప్రాయపడింది. భయపడింది, దుఃఖించింది కూడా. తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడి కట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది. దానివల్లే నిత్యం నాకు జరిపే భోగానికి 5 గడియలు ఆలస్యమైంది. నేనా ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు, నాకు భోగం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉండడం వల్ల, అదంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల
ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్ని తిని వచ్చేశాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది. ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు. కర్మాబాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. అంతటి పరిశుద్ధాత్మురాలికి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. వెంటనే ఆ జగన్నాథుడు జవాబిచ్చాడు బైరాగికి, అమాయకుడా, మనసు నాపై లగ్నం కావడం కోసమే ఆ ఆచారాలన్నీ అవసరం. కాని ఎవరి మనసు సర్వం జగన్నాథమని నాకే అర్పితమైందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకామె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలెందుకయ్యా అని వినిపించింది. బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయికి క్షమార్పణ చెప్పుకున్నాడు. స్వామి అతనిని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. ఆనాడే కాదు, ఈనాడు కూడా, ఇప్పటికి కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడీ భోగం బంగారు పళ్లల్లో ఉంచి భోగం జరుపుతారు. ఎంత పావనమైన విషయం కదా. మనం త్రికరణ శుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకుని స్వామికి రోజూ ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి స్వీకరిస్తాడు. ఒకనాటికి మనం కూడా కర్మాబాయిలా స్వామిలో కలిసిపోతాం.